హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ జుట్టు పల్చగా ఉండి పెరగడం లేదా? అయితే నేను చెప్పే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. ఒక నెలలో మీకే తేడా కనిపిస్తుంది. నేను చెప్పే ఈ పేస్ట్ వారానికి 2 సార్లు గినక పూసుకుంటే ఒక నెలలో మీకే రిజల్ట్ కనపడుతుంది. ఆ పేస్ట్కి ఏమేం కావాలో ఇప్పుడు మనం చూద్దాం. కలబంద, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, నానబెట్టుకున్న మెంతులు, కరివేపాకు. 2 కలబందల్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించే విధంగా తొక్కను తీసుకోవాలి. తర్వాత ఆ కలబంద గుజ్జును చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ కలబంద గుజ్జు మెత్తగా మెదిగాక ఉల్లిపాయ ముక్కలు, మెంతులు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకోవాలి, ఒకేసారి వేస్తే మెదగవు. ఆ పేస్ట్ మెత్తగా మెదిగాక మన జుట్టుకి పూసుకోవాలి. ఆ పేస్ట్ బాగా కుదుర్లకు పట్టేలాగా పూసుకోవాలి. అలా పూస్తేనే రిజల్ట్స్ కనిపిస్తుంది. కలబంద పూసుకోవడం వల్ల మన జుట్టుకు బలాన్ని ఇస్తుంది అండ్ మన జుట్టును స్మూత్గా చేస్తుంది. ఉల్లిపాయ, మెంతులు మన జుట్టుకి చుండ్రును ఓనిచ్చి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. కరివేపాకు జుట్టును నల్లగా చేసి ఊడిపోయిన హెయిర్ని తిరిగి పెరిగేలాగా చేస్తుంది. డైలీ కరివేపాకు 2 లేదా 3 రెమ్మలు తింటే జుట్టుకు చాలా మంచిది. జుట్టు పెరగనీకి అండ్ నల్లగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో కూరల్లో కరివేపాకు ఎలాగో తినము. ఇలా వారానికి ఒకసారన్నా ట్రై చేయండి. మీ జుట్టు బాగా నల్లగా ఉంటుంది, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.